ప్రకాశం జిల్లా పెదదొర్నాల ఎస్సి పాలెంలో కరోనా వైరస్ తో ఓ వ్యక్తి మృతి చెందడంతో ఎర్రగొండపాలెం కోవిడ్ 19 స్పెషల్ ఆఫీసర్ ఎం వెంకటేశ్వరరావు స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో మండల స్థాయి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. రెడ్ జోన్ కంటైన్‌మెంట్ జోన్ గా పెదదొర్నాల ఎస్సి కాలనీలో ప్రకటించిన విషయం విదితమే. మృతికి సంబంధించిన బంధువులు స్నేహితులను కరోనా పరీక్షలు చేయించినట్లు వెంకటేశ్వరరావు తెలియజేశారు. ఆ తర్వాత ఎస్సీ కాలనీలో పర్యటించి రెడ్ జోన్ లో ఉన్న వారు ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని వారికి తెలియజేశారు. మీకు కావలసిన నిత్యావసరాలు పండ్లు కూరగాయలు రెవెన్యూ శాఖ ద్వారా అందించబడతాయని తెలియజేశారు. ప్రత్యేకమైన టీములు ఏర్పాటు చేసి పంచాయతీ సిబ్బంది ద్వారా మీకు కావలసిన నిత్యావసరాలను ఇప్పించడం జరుగుతుందని వారికి తెలియజేశారు. రెడ్ జోన్ లో ఉన్న వారికి ప్రత్యేకమైన టీం ద్వారా సర్వేలు జరిపి కరోనా పరీక్షలు నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో దొర్నాల తహసీల్దార్ కేవి హనుమంతరావు, ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ దేవ ప్రభాకర్, వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. చనిపోవడం కూడా జరిగింది. దానిలో భాగంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ ఏరియాను మొత్తం కంటైన్మెంట్ జోన్గా ప్రకటిస్తూ మొత్తం 350 కుటుంబాల్లో 1547 మంది ఈ యొక్క కంటైన్మెంట్ జోన్గా ప్రకటించి వారందరూ కూడా రాకపోకలన్నిటి కూడా నిషేధించడం జరిగింది. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి ఈ కరోనా వ్యాధి పట్ల పూర్తి అవగాహన కల్పించుకొని కరోనా వ్యాధి లక్షణాలు ఉన్నటువంటి జ్వరము, జలుబు, దగ్గు, ఊపిరితిత్తులు, నెమ్ము సంబంధించినటువంటి వ్యాధులు ఎవరైనా ఉంటే వారందరూ కూడా ఈ సింటమాటిక్స్ అయిన వాళ్ళందరూ కూడా ఏఎన్ఎంకి తర్వాత డాక్టర్ గారికి తెలియజేస్తే వారందరూ కూడా పరీక్షలు నిర్వహించి వారి పరీక్షల్లో నెగిటివ్ వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా హోమ్ క్వారంటైన్లో ఉంచడం, మిగతా వారందరికీ పాజిటివ్ వచ్చిన కేసులకి ఒంగోలు రిమ్స్ తీసుకెళ్ళి వారందరూ కూడా పరీక్ష నిర్వహించిన తర్వాత వారి ట్రీట్మెంట్ కూడా చేయడం జరుగుతుంది అన్నమాట. ఈ యొక్క ఏరియా సంబంధించి ఎస్సీ కాలనీలో దానయ్య కేసు ద్వారా అందరూ కూడా ప్రజలందరూ కూడా హైరిస్క్ కేసులు అయితే 60 సంవత్సరాలు పైబడి బీపీ, షుగరు, తర్వాత మన క్యాన్సర్, టీబీ, అదేవిధంగా హెచ్ఐవి, తర్వాత కిడ్నీ లివర్ డిసీజ్ సంబంధించి ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా ఈ సర్వే 4 టీములు మొత్తం 26 మందిని 4 టీములు ఏర్పాటు చేసి విఆర్ఓ, పంచాయత్ సెక్రటరీ, అదేవిధంగా మన ఏఎన్ఎం ఆశ వాలంటీర్ వారందరూ కూడా ఉన్నారు. వారు ఆ సహకారంతో ప్రతిరోజు ప్రతి ఇంటికి కూడా సర్వే చేసి ఈ లక్షణాలు ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వారికి టెస్టులు నిర్వహించి పాజిటివ్ అయితే ప్రత్యేకంగా ట్రీట్మెంట్ జరుగుతుంది. ప్రజలెవరు కూడా భయపడకుండా ముందుకెళ్ళాలి. గౌరవ తహసీల్దార్ గారి ఆధ్వర్యంలో ఇవన్నీ కూడా ఇన్సిడెంట్ కమాండర్గా తహసీల్దార్ గారు ఉన్నారు. ఈ కరోనా సంబంధించి వారి ఆధ్వర్యంలో డాక్టర్స్, అదేవిధంగా ఎస్ఐ గారు, ఎంపీడీఓ అండ్ ఈఓపీఆర్ఐడి, పంచాయతీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది అందరి సహకారంతో, మెడికల్ అండ్ హెల్త్ సిబ్బంది సహకారంతో ఈ యొక్క గ్రామంలో ఈ యొక్క దొర్నాల ఏబిఎం పాలనకు సంబంధించి మొత్తం కూడా పటిష్టమైన చర్యలు చేపడుతూ ప్రజలందరి సహకారంతో కరోనా వ్యాధి వ్యాప్తి కాకుండా ఇంకా కొత్త కేసు రాకుండా మీరందరూ సహకరించాలని కోరుకుంటున్నాను.